ఈ రోజు నేను మీకు మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. కావాల్సిన ఐటమ్స్ 1 కప్ ఆఫ్ మినపగుళ్ళు, 1 కప్ ఆఫ్ సామలు, 1 కప్ ఆఫ్ అరికెలు, 3/4 కప్ ఆఫ్ పచ్చనపప్పు, 1/2 కప్ ఆఫ్ అటుకులు, 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ మెంతులు. అంతేనండి, సింపుల్. ఇప్పుడు వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి, ఎందుకంటే మనం మిల్లెట్స్ వేసాం కదా, కలర్ ఇలా వస్తుంది. బాగా వాష్ చేయాలి 3-4 టైమ్స్. ఆ తర్వాత 4 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని ఇలా లిడ్తో కవర్ చేసుకొని 4 అవర్స్ సోక్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ వాష్ చేసుకొని గ్రైండర్లోకి తీసుకొని రుబ్బుకోవాలి. 1 గ్లాస్ ఆఫ్ వాటర్ సరిపోతుంది ఈ క్వాంటిటీకి అయితే. అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలి గ్రైండ్ అయ్యేటప్పుడు, ఒకవేళ వాటర్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇలా స్మూత్ పేస్ట్ అయ్యేదాకా గ్రైండ్ చేసుకోవాలి. అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే రెడీ. 1 నైట్ మొత్తం రూమ్ టెంపరేచర్లో బయట పెట్టుకొని మార్నింగ్ దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం పఫీ పఫీగా పొంగుతుందండి బ్యాటర్ మొత్తం. రెస్టారెంట్ స్టైల్ దోశ ఈజ్ రెడీ. చాలా సింపుల్ రెసిపీ అండి, హెల్దీ కూడా. మిల్లెట్స్ దోశ నేనైతే ఇదే తింటున్నాను, వెయిట్ లాస్కి కూడా బాగా యూజ్ అవుతుంది. నేను అందుకని ఇది ప్రిఫర్ చేస్తాను రెగ్యులర్గా. క్రిస్పీ దోశ రెడీ. యూ కెన్ ఈట్ విత్ ఎనీ చట్నీ, వాట్ ఎవర్ యు లైక్. మేము ఈ పల్లి చట్నీ యూజ్ చేస్తాము. If you like the recipe, like, share and subscribe to my channel. Thanks for watching. Bye.